अल्लूर जिला एजेंसी प्रांतम हुकुमपेट मंडलम स्थानिक कोट्नापल्ली पंचायती पंदिमेट्ट ग्रामंलो जयराज अने गिरिजनुडु मूडु पूटल तिंडी कूडा लेने विधंगा जीवनं सागिस्तुन्नाडु। नेडु इंतटि दौर्भाग्यमैन स्थितिलो उन्न जयराज मात्लाडुतू नाकु मुग्गुरु आडपिल्ललु अंदुलो ओक कूतुरिकि चिकेन सलेमिया अने व्याधिकि गुरैंदि। మా ఇంటి ఆవిడ కూడా చనిపోవడంతో పిల్లల భారం నేను చూసుకుంటున్నాను। నా కూతురికి గతంలో నెలవారీ పెన్షన్ వచ్చేది, ఈ మధ్య కాలంలో పెన్షన్ కూడా ఆపేశారని అధికారులను అడిగితే విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రి నుండి ఒక పత్రం తీసుకురమ్మన్నారు। గతంలో నా బిడ్డను తీసుకుని అనేక సార్లు వెళ్ళినా పరిష్కారం కూడా లేదని, అది ఉంటే ఇది ఉండాలని చెప్పి తప్పించారు తప్ప పత్రం ఇవ్వలేదని, ఈ మధ్య కాలంలో అనారోగ్యానికి గురయ్యి నడవలేని పరిస్థితి ఏర్పడిందని, నేనేమైనా అయిపోతే నా పిల్లలు పరిస్థితి ఆలోచిస్తే భయంగా ఉందని వాపోయాడు। వీళ్ళ సమస్యలు గుర్తించి వారికి న్యాయం చేస్తారా లేదా అనేది అందరూ వేచి చూడాల్సిందే। అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉకుంపేట మండలం కొట్నాపల్లి పంచాయతీ స్థానిక పందిమెట్ట గ్రామంలో జీవనం సాగిస్తున్న జైరాజ్ వారి కుమార్తె నాగరత్న కుమారి తన కొన్ని సంవత్సరాలుగా చికెన్ సెలేమియా వ్యాధితో బాధపడుతుంది। దీని వలన ఆ పిల్ల స్కూల్కి కూడా దూరమైంది। అలాగే ఈ పిల్లకి తల్లి లేదు, తండ్రి కూడా లేవలేని స్థితిలో నేడు ఉన్నాడు। వీళ్ళు జీవనం సాగించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు। మరి వీళ్ళు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంటే తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో నేడు వీళ్ళు ఉన్నారు। అసలు వారి నేడు జీవనం ఎలా సాగిస్తున్నారు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఇబ్బందులు ఏంటి, కనీసం వారికి అధికారుల నుంచి కానీ ఏమైనా సహాయం అందుతుందా లేదా, వీరి జీవనం రాబోయే రోజుల్లో వీరి జీవనం ఎలా సాగిస్తారు ఏంటి అనేది వాళ్ళనే అడిగి తెలుసుకుందాం। మీకు ఎంతమంది పిల్లలు? ముగ్గురు పిల్లలు। ఈ పిల్లకైనా బాగోలేదు? ఈ పిల్లకి బాగాలేదు। మరి పిల్లలకి ఏమైనా గవర్నమెంట్ నుంచి కానీ ఏమైనా డబ్బులు ఏమైనా వస్తున్నాయా? ఆపేసి పాపకి జబ్బు రెండు 15 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు 22 దాకా జబ్బు అదే విధంగా ఏర్పడి నడుస్తుంది। ఈ పిల్ల చదువుతుందండి? లేదండి, వదిలేసిందండి। అంటే చదువుకునే అమ్మాయినా వదిలేసిందా? చదువుకొని వదిలేసిందండి। ఆ పిల్ల కూడా మీ పిల్ల కదా? ఆ పిల్ల కూడా చదువుతుందా? చదువుకొని వదిలేసిందండి। మరి ఇప్పుడు మీకు మీకు కానీ ఏమైనా పెన్షన్ కానీ అలాంటివి ఏమైనా వస్తున్నాయండి? పెన్షన్ అయింది మాకు రాలేదు। మరి మీకేటి, మరి మీరు ఎలా గురైపోయారు అనారోగ్యానికి? గురైపోయారు అనారోగ్యం అంటే పాపకు హాస్పిటల్ తిప్పి పాపకి కొద్ది బ్లడ్ పేకట్లన్నీ ఎక్కించుకుని హాస్పిటల్ కేజీసీ అక్కడ వెళ్ళాను సార్। కేజీసీ కూడా వచ్చి అక్కడ నుండి పాపకి ముందు వచ్చి నేను జబ్బు పడేసాను సార్। అంటే వీరికి ఇప్పుడు చికెన్ సెలేమియా వచ్చిన వాళ్ళకి అంటే గవర్నమెంట్ నుంచి పెన్షన్ అనేది వస్తుంది, గతంలో కూడా ఇచ్చారు కదా, మరి మీకు రాపోవడం గల కారణం ఏంటి? మరి కారణం ఏంటంటే అండి, మొత్తం సివిల్ సేవలు వాళ్ళకి గారు కానీ ఆపేసారండి, మొత్తం గవర్నమెంట్ ఆపేసారండి। కారణం ఏంటంటే మాకు సర్టిఫికెట్ తెచ్చి మీరు నెట్ మీద పెట్టండి అని చెప్పారండి పంచాయతీ వాళ్ళని। పంచాయతీ వాళ్ళు ఏ నమ్మలేని సర్టిఫికెట్ తెచ్చుకోమంటే నాకు అనారోగ్యం బాగలేక నేను కేజెస్ వెళ్ళి సర్టిఫికెట్ చేయడానికి ఇబ్బంది పడిపోతుంది సార్, నాకు ఇన్కమ్ ఉండేవర్లేదు సార్, అది దాంట్లో వెనక ముందు లేదు। 4 సంవత్సరాలు అయిపోయింది, నేను సాగు బతుకులే పరిస్థితులు డోర్ ఇన్స్పోర్ట్ ఉంది లేదా పరిస్థితులు ఉన్నాయి సార్। ఇప్పుడు నువ్వేం పని చేయగలుగుతున్నావమ్మా? చేయలేకపోతున్నావా? ఆఖరి నుండి కోర్టు మాత్రం తీసుకొస్తున్నా సార్। వీళ్ళకి పెన్షన్ రావాలనుకుంటే ఇక్కడ ఏఎన్ఎంస్ అని కానీ ఇక్కడ సంబంధిత అధికారులు కానీ వైజాగ్ కేజెహెచ్ నుంచి సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఇక్కడ నెట్లో పెడితే మేము ఎగ్రీ చేస్తామని చెప్పని అంటున్నారు। అంటే ఒకటి, అంటే కొన్ని కొన్ని నియమ నిబంధనల ప్రకారము ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ ఏదైనా జారీ చేయాలి, కాకపోతే నేడు ఎటు వెళ్ళలేని పరిస్థితి వీరికి। ఇటువంటి వాళ్ళకి మన సంబంధిత ఉన్నతాధికారులు అయినటువంటి కలెక్టర్ గారు కానీ పిఓ గారు కానీ సబ్ కలెక్టర్ కానీ వీళ్ళు దుస్థితి ఒక్కసారి వీళ్ళు ఎంత దౌర్భాగ్యంగా జీవనం సాగిస్తున్నారో గుర్తించి కనీసం వాళ్ళైనా వీళ్ళకి సాయం చేయగలరని పలువురు కోరుతున్నారు।